ఎన్జీఓస్ మాజీ కార్యదర్శి జావిద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓ కార్యదర్శులు. సంగారెడ్డి పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న జావిద్ ఈ సంస్థ ద్వారా ఏ స్థాయికి వచ్చానో అని ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అదేవిధంగా టీఎన్జీఓ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడంతో నేడు రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. నేటితో ఈ సంస్థతో తనకు ఇలాంటి సంబంధాలు లేవన్నారు. సంస్థ కార్యదర్శిగా ఉండి తన సొంత పనులు కూడా చేసుకోవటం జరిగిందన్నారు. కానీ నేడు ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమని హితవు పలికారు. సంస్థపై అవాక్కులు చెవాకులు పేరితే బాగుంటుందని హెచ్చరించారు. జిల్లా మాజీ కార్యదర్శి శ్రీ జావేద్ గారు చేసిన మా యొక్క ఎలక్షన్లపై కానీ రాష్ట్ర సంఘం చేసినటువంటి అలిగేషన్స్ అన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా పక్షాన. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలంగాణ సంఘం మెంబర్షిప్ లేదు. ఇప్పుడైతే ఇదివరకు గతంలో ఉండే ఆయన పనిచేసిండు, ఆయన సేవలు కూడా తీసుకున్నాము. కానీ ఆయన కొన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు తెలంగాణ జిల్లా సంఘం కేంద్ర సంఘం దృష్టికి పోవడం వల్ల ఆయనను బహిష్కరించమని చెప్పిన అప్పుడే బహిష్కరించినాము. ఆయన సభ్యత్వం కూడా లేదు, అందుకే ఆయన ఎలక్షన్లో పోయి కామెంట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లు జనవరిలో జరిగితే ఇన్ని రోజులు ఇప్పుడు ఉత్తగా ఉండి ఇప్పుడు జూన్లో ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన మా మీద అభియోగాలు నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన తన సొంత పనులకు తెలంగాణ జిల్లా సంఘం యొక్క పరపతిని కాపాడుకొని వాడుకొని ఆయన సొంత పనులు చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ జిల్లా సంఘం కార్యదర్శి ఉన్నందుకే ఆయన వాళ్ళ కొడుకు టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ సీట్ ఇప్పించుకున్నాడు, గెలిపించుకున్నాడు. మళ్ళా ఇప్పుడు అదే సంఘం ఏ సంఘం తోటైతే ఇన్ఫ్లుయెన్స్ తోటైతే వచ్చిందో సీటు అదే సంఘం మీద మాట్లాడుతున్నాడు, సంఘం మీద కామెంట్ చేయడం జరుగుతుంది వ్యతిరేకంగా. అలాగే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి సీటు టీఆర్ఎస్ పార్టీ నుంచి సీటు తీసుకొని గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీదే ఆయన పిఆర్ చేయడం లేదు, వైఆర్ చేయడం లేదు, మళ్ళీ విమర్శిస్తుంది. ఇది ఆయన మానసిక ధోరణి నాకు అర్థం కావట్లేదు.